అందరికి నమస్కారం అండి. రేపు జరగబోయే ఎలక్షన్స్ సంబంధించినటువంటి చాలా మంది పండితులు, అదేవిధంగా కొన్ని మీడియా ఛానల్స్ విపరీతంగా జాతకాలను వివరించడం జరుగుతూ ఉంది. దాంట్లో కొన్ని ఒక వ్యక్తికి అనుకూలంగా విపరీతంగా ప్రచారం జరుగుతూ ఉంది. కానీ వాస్తవానికి నా జ్ఞానంతో నేనేసిన జాతక చక్రం ప్రకారం ఎవరి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో నేను వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా చంద్రబాబు రాయుడు, ఈ చంద్రబాబు రాయుడు గారి యొక్క జాతకం ప్రకారం గురుడు 2వ స్థానం, శుక్రుడు 0వ స్థానం, శని 100వ స్థానం, కేతువులు రాహువులు వీళ్ళందరూ కూడా 200వ స్థానంలో ఉండటం వల్ల ప్రజలు తనకే మద్దతు పలుకుతున్నారని అనే ఒక భ్రమలో ఉంటూ ఉంటారు. అంతేకాకుండా ఏది జరిగినా కూడా అది ప్రజల మీదకి నెట్టడం, ఆ వచ్చే ఆదాయాన్ని ఇతను పొందుతూ ఉంటారన్నమాట. ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతక చక్రం ప్రకారం వారికి ఉన్నటువంటి స్థితిగతులు అన్నమాట ఇవన్నీ కూడా. అంతేకాకుండా వీరికి శుక్రుడు 0వ పాదంలో ఉండటం వల్ల పూర్తిగా రాజకీయాల నుంచి బయటికి వెళ్లడం జరుగుతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ సన్యాసం అనేది వీరు త్వరలో అనుభవించబోతా ఉన్నారు. ఇక పూర్తిగా వీరు శేష జీవితాన్ని మనవాళ్లు మనవ సంతానాలతోటి గడపడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా వీరు ఈ దేశాన్ని వదిలి బయట దేశానికి కూడా వెళ్లడం జరుగుతుంది. అక్కడ వీరు ఏ దేశంలో అయితే కాలు పెడతారో ఆ దేశంలో కూడా కరువు, కాటకాలు, అతివృష్టి, అనావృష్టి, లంచగొండితనాలు విపరీతంగా పెరుగుతాయి. అంతేకాకుండా వీరు పూర్తిగా కూడా ఇక రాజకీయాలంటేనే భయపడిపోయే స్థాయికి వీరు దిగజారుతారన్నమాట. వీరి యొక్క జాతకం ప్రకారం జాతక చక్రాన్ని వేయిగా నాకు వచ్చిన రిజల్ట్ అన్నమాట ఇది. ఇంకా అంతేకాకుండా ఇంకొక అతను ఉన్నాడండి, ఎల్ కేశవులు. ఈ ఎల్ కేశవులు యొక్క జాతకం ప్రకారం ఇతను అధికారంలో ఉన్నప్పుడు ఏమేమైతే సంపాదించాడో వాటన్నిటికీ కూడా 2019 జూన్ నుంచి అతను లెక్కలు చెప్పడం, జైళ్లు చుట్టూరు, కోర్టుల చుట్టూరు తిరుగుతూ నున్నటి మొహం పైన వెంట్రుకలు అనగా మీసాలు గడ్డాలు పెంచుకొని తిరుగుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ తిరిగి 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 అతనికి కొన్ని ప్రదేశాలలో పేరుకుపోయినటువంటి కొవ్వు కూడా కరిగి సన్నగా స్లిమ్గా తయారవుతారన్నమాట. అంతేకాకుండా ఇతను ఏమేమైతే అధికారంలో ఉన్నప్పుడు వీరు ఏమేమైతే దోచుకున్నారో వాటన్నిటిని కూడా వీరు లెక్కలు చెప్పే స్థాయికి వస్తారు. పూర్తిగా వీరు అక్రమాలు అన్యాయాలు చేశారని చెప్పేసి అప్పుడు నిర్ధారించడం జరుగుతుంది. వీరి యొక్క గ్రహాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఈ ఎల్ కేశవుల యొక్క గ్రహాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఇతను ఇతనికి గురుడు, అసలు గురుడు శుక్రుడు ఏ స్థానాల్లో లేరండి, వాళ్ళు వెళ్ళిపోయారు అసలు పూర్తిగా పరిగెత్తారు ఈయనంటేనే. ఇక శుక్ర మహాదశ 0వ స్థానంలో ఉంది. శని, అష్టమ శని, రాహువు, కేతువు ఈ గ్రహాలన్నీ కూడా 999వ స్థానానికి వెళ్ళిపోయినాయండి. అంతేకాకుండా ఇవి ఆయా స్థానాల్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకుని అక్కడే స్థిరపడిపోయారు ఇతని యొక్క జాతకం ప్రకారం. ఇక ఇతనికి ఎప్పటికీ కూడా అధికారం అనేది దక్కదు వీరి యొక్క జాతకం ప్రకారం. ఇక తర్వాత పీకే. ఈ పీకే గ్రహస్థితి ఎలా ఉందంటండి, చంద్రుడు 1వ స్థానంలో ఉండడం వల్ల ఇతను కొద్దిగా ఆకర్షితుడై ఉంటాడు ప్రజలకి కొద్దిగా. ఇక లక్ష్మీదేవి ఉందండి, ఈయన స్థానం లక్ష్మీదేవి కొద్దిగా అనుకూలంగా ఉంది. అందుగురించే కొంతమంది దుర్మార్గుల దగ్గర నుండి, ఒక విధంగా చెప్పాలంటే విలన్స్, ఈ విలన్స్ దగ్గర నుంచి ఇతనికి ప్యాకేజీల రూపంలో ధనలక్ష్మి చేరుతూ ఉంటుంది. ఇతనికి కాముడు
9999వ స్థానంలో ఉన్నాడండి కాముడు. అందు గురించి ఎక్కువగా ఇతనికి కామవంచలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మరియు ఇతని జాతకం ప్రకారం May 23, 2019 తర్వాత పూర్తిగా రాజకీయ విశ్రాంతి కలుగుతుంది. ఈ రాజకీయ విశ్రాంతిలో ఇతను ఇక్కడ ఖాళీగా ఉన్నప్పుడు చేసేది ఏముందండి, తెలిసిందేగా మీ అందరికీ కూడా, ఇతనికి పైగా కాముడు ఎక్కువగా ఉండడం వల్ల కామ కోరికలు కలుగుతూ ఉంటాయి. అందుగురించి ఇతను ప్రాంతీయం, జాతీయం, అంతర్జాతీయ మగువులే కాకుండా అవసరమైతే గ్రహాంతర వాసులతో కూడా ఇతను తమ కామవంచన తీర్చుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇతనికి కామ కోరిక కలిగింది అంటే అది మనిష ఇంకా ఇతర ఏదైనా కూడా చూడకుండా తన కామ కోరికను తీర్చుకుంటూ ఉంటాడనమాట. ఎందుకంటే ఇతను ఇతనిలో ఉన్న లోపం కాదండి, ఈ గ్రహాల వలన పాపం ఇటు ఇతను అటువంటి పరిస్థితిలోకి దిగజారడం జరిగింది. అంతేకాకుండా ఇతను పూర్తిగా ఈ కాముడు ఇతనికి లక్ష స్థానంలో, లక్ష 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 కాకుండా లక్ష స్థానంలో, లక్షల స్థానంలో పెద్ద పెద్ద బిల్డింగులు, అపార్ట్మెంట్లు కట్టుకుని అక్కడే స్థిరపడిపోవడం జరిగిందనమాట. దీన్ని బట్టి మీరందరూ కూడా ఆలోచించండి ఈ పీకే గారి యొక్క స్థితిగతులు అనేవి. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్థితిగతులు, ఇతను ఒక యుగ పురుషుడు. ఆంధ్ర రాష్ట్రంలో శాతవాహనులు ఏ విధంగా అయితే పరిపాలన చేశారో, ఏంటి శ్రీకృష్ణదేవరాయలు గారు ఏ విధంగా అయితే పరిపాలన చేశారో, ఏ విధంగా వారు చరిత్ర పుటలలో నిలిచిపోయారో, రేపు జరగబోయే పరిపాలన కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో ఈ భూమి ఉన్నంతకాలం, భూమిపైన ఆంధ్రప్రదేశ్ ఉన్నంతకాలం, అభివృద్ధి ఉన్నంతకాలం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఆంధ్ర రాష్ట్రంలో మారుమోగుతుంది. ఇతని యొక్క గ్రహాలు, స్థితిగతులు, అతని యొక్క తెగువ పట్టుదల వీటన్నిటిని కూడా ఆధారంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన తరతరాలు, యుగ యుగాలు చెప్పుకునే విధంగా ఇతని యొక్క జాతకం ఉందని చెప్పి తెలియజేస్తూ నాకు తెలిసిన జాతకాన్ని మీకు వివరించాను. దయచేసి అందరూ కూడా ఆలోచించమని వేడుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.